దయాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై తీవిగా నడచిన వాడతడు నీటిపై తీవిగా నడచిన వాడతడు ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త రారెవరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు
పడే నలు దిశలా నెమ్మది కలుగ జేయువాడే నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగ జేయువాడే నా జీరు వ్రతము జీవితమంత అనుసరించినడే నాకై నిలు వెళ్ళ సిలువలో నలిగి కరిగినడే నా జీరు వ్రతము జీవితమంత అనుసరించినడే నాకై నిలు వెళ్ళ సిలువలో నలిగి కరిగినడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆశ్చర్యక్రియలు జీవితమంత చేయుచు తిరిగినడే కై కొరడాల దెబ్బలను అనుభవించినడే ఆశ్చర్యక్రియలు జీవితమంత చేయుచు తిరిగినడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచినడే పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచినడే శ్రేష్టమైన పునరుద్ధాన ఫలము ఇచ్చినడే అతి త్వరలో మహిమతో రానై ఉన్నవాడే శ్రేష్టమైన పునరుత్థాన ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి సోదరి సోదరి మనలకు క్రీస్తు పేరిట మీకు శుభాభివందనం తెలియజేసుకుంటున్నాను. నిర్గమ కాండం 15:26 చూసుకుందాం అండి. ఈ వచనంలో 4 విషయాలు కనపడుతున్నాయి. ఎన్ని విషయాలండి? 4 విషయాలు. ఈ 4 విషయాల్లో మొదటిది, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించిన ఎడల యెహోవా ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానివ్వడు. తర్వాత మిమ్మల్ని స్వస్థపరిచేది ఆయనే అని ఉంటుంది. అంటే మొదటి 4 గినక మనం పాటిస్తే వాటి యొక్క ఫలితం ఏంటంటే ఆయన ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏది కూడా మీకు రానివ్వను, రెండోది మిమ్మల్ని స్వస్థపరచువాడను
నేనే అని అక్కడ వాగ్దానం ఇస్తున్నాడండి. అంటే మొదటి నాలుగిటిని అనుసరిస్తే వచ్చేటటువంటి ఫలితము ఏంట్రా అంటే ఐగుప్తులకు కలిగేసిన రోగంలో ఏది రానివ్వనని వాగ్దానం చేస్తున్నాడండి. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుంటే మీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఏమండి ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునిన ఎడల ఆయన సృష్టించినటువంటి సమస్త జనముల కంటే మిమ్మును హెచ్చిస్తాడంటండి. అంటే మొదటి రెండింటిని మీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే ఆయన మనలను తన తాను సృజించినటువంటి సమస్త జనముల మీ కంటే హెచ్చుగా హెచ్చిస్తాడంటండి. అంటే ఏంటండి ఆయన మనకు చేస్తూ వాగ్దానం ఇస్తున్నది అక్కడేమో మిమ్మల్ని స్వస్థపరిచేవాడను నేనే మీరు ఐగుప్తుల కలిగి చేసిన రోగంలో ఏదియో మీకు రానివ్వను అంటున్నాడు. ఇక్కడ చూస్తేనేమో మేము అందరి మీ కంటే అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే నేను మిమ్మును హెచ్చుగా లేకపోతే హెచ్చిస్తాను. అంటే వాళ్ళందరూ అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైన వాళ్ళకంటే మనల్ని ఎలా చేస్తానంటండి తలగా చేస్తాను హెచ్చిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ ఈరోజు ధ్యానాంశం ఏంటంటే నిర్గమకాండం 26వ అధ్యాయంలో మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని అంటున్నాడు. ఇక్కడ 28లో ఏమంటున్నాడు మీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని అంటే వినడం వేరండి శ్రద్ధగా వినడము వేరండి. అర్థమవుతుందండి. ఈ ఉదాహరణలు చూసుకుందామండి. అబ్రహాం దగ్గరికి వస్తే ఆది కాండం 12వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడండి అక్కడ దేవుడు నీవు కుటుంబంలోని వారిని నీ బంధువులను విడిచి నీ తండ్రి ఇంటిని నీ బంధువులను నీ వారందరినీ విడిచి బయటికి రమ్మంటే బడి రమ్మని చెప్తున్నాడండి. కానీ ఆది కాండం 11వ అధ్యాయం 31లో చూస్తే ఏమంటున్నాడు అక్కడ ఎవరెవరు బయటకు వచ్చారంటండి అబ్రహాము అబ్రహాము భార్య అబ్రహాము తండ్రి తెరాహు తర్వాత అబ్రహాముకు కొడుకు వరుస అయినటువంటి లోతు వాళ్ళ ఊరి నుండి బయలుదేరారంటండి. ఎవరిని బయలుదేరమన్నాడు అబ్రహామును బయలుదేరమన్నాడు వస్తే అబ్రహాంతో పాటు శారా బయలుదేరాలి కానీ ఎవరెవరు బయలుదేరేంటండి తండ్రి అయిన తెరాహు కొడుకు వరుస అయినటువంటి లోతు ఏమండి. అందుకని తండ్రి చనిపోయేంత వరకు కూడా దేవుడు అతన్ని ఏం చేయలేదు అబ్రహాముని కనాను భూమిలో ప్రవేశపెట్టాల. ఎన్ని సంవత్సరాలు దాదాపుగా 75 సంవత్సరాలు అక్కడ ఆపేశాడండి. ఎందుకని అబ్రహాము దేవుని యొక్క మాటను శ్రద్ధగా విన్నాడు కానీ ఎలా వినలేదు అరే బాబు నీ బంధువుల దగ్గర నుంచి నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు బయలుదేరి నువ్వు రారా బాబు అంటే ఎవరిని ఇంటేసుకొచ్చాడు తండ్రిని ఇంటేసుకొచ్చాడు. కాబట్టి తండ్రి చనిపోయినంతవరకు కనాను భూమిలో ప్రవేశపెట్టాల. ఇంకా కనానికి ఎవరిని తీసుకొచ్చాడండి తనతో పాటు తన కొడుకు వరుస అయినటువంటి లోతును తీసుకొచ్చాడు. ఆది కాండము 13వ అధ్యాయము 14 నుంచి 18 వరకు చూసుకుంటే అక్కడ లోతును అబ్రహాము నుండి వేరుపరిచేంత వరకు కూడా అరే బాబు నీకు ఏ దేశాన్ని నేను ఇవ్వబోతున్నానో చెప్పలా ఏమండి. తర్వాత ఎంత పొలిమేరలు చెప్పలా. ఎప్పుడు చెప్పాడు ఎప్పుడైతే అబ్రహాము యుద్ధ నుండి లోతు అంటే ఏంటి అబ్రహామునేమో 75 సంవత్సరాల పాటు ఎక్కడి నుంచి చేశాడు హారాన్లో ఉంచేశాడు ఏమండి 70 సంవత్సరాలు పాటు. ఎందుకని తండ్రి చనిపోయేంతవరకు కూడా తనతో పాటు వచ్చినటువంటి తండ్రి చనిపోయేంతవరకు కూడా అబ్రహాం దాదాపులుగా 75 సంవత్సరాలు ఎక్కడి నుంచి చేశాడు హారాన్లో ఉంచేశాడు. తర్వాత తన దగ్గర నుండి కనాన్ దేశం ప్రవేశించిన తర్వాత లోతు తన నుండి వెడలిపోయేంత వరకు కూడా అరే బాబు నేను నీకు ఇదే నీవు చూసినటువంటి ఈ దేశాన్ని నీకు ఇస్తాను దాని యొక్క పొలిమేర్లు ఇవి అని చెప్పాడండి. అంటే ఇప్పుడు 8 సంవత్సరాలు అయ్యిండొచ్చు 5 సంవత్సరాలు తీసుకుందాం అంటే 80 సంవత్సరాల పాటు అబ్రహాము తన దేవుడు తనకు వాగ్దానం చేసిన దానిని ఏం చేసుకున్నాడండి ఆలస్యం చేసుకున్నాడు. ఎందుచేత దేవుడు 12వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినటువంటి దానిని ఏం చేశాడు అయ్యా శ్రద్ధగా వినక పోట చేత దేవుడు తాను చెప్పిన దానిని నెరవేర్చడానికి 80 సంవత్సరాలు ఆలస్యం చేశాడండి. ఎవరు చేస్తున్నారు ఆలస్యము అబ్రహాం అండి. అర్థమవుతుందండి. అదేవిధంగా మా మోషే దగ్గరికి వచ్చేసరికి అరే బాబు
నువ్వెళ్ళి ఆ కొండతోటి మాట్లాడమని రెండోసారి చెప్తే, మొదటిసారేమో కొట్టమని చెప్పాడు, రెండోసారి మాట్లాడమని చెప్పాడు. కానీ అయ్యేళ్ళు ఏం చేశాడు, దాంతో మాట్లాడకుండా ఆయన దగ్గర ఉన్నటువంటి కర్రతోటి కొట్టాడండి. అంటే ఏం చేయాలా, శ్రద్ధగా వినాలా. దాన్ని దేవుడు ఏమంటున్నాడు, నా ప్రజల ఎదుట నీవు నన్ను అవమానపరిచావు అంటున్నాడు. నా మాట శ్రద్ధగా వినకపోతే ఆయన ఏం చేస్తున్నామంటండి, అవమానపరుస్తున్నామంటండి. అందుచేత మోషే ఏమైపోయాడండి, మోషే నడిపించవలసినటువంటి జనులను ఎవరు నడిపించారు, యెహోషువా నడిపించాడండి. దీనిలోనికి విశ్రాంతి స్థలము లేకపోతే ఏర్పరచబడిన వారి కొరకు దేవుడు ఏర్పరిచినటువంటి స్థలములోనికి లేదు అంటే ఇంకా చెప్పాలంటే దేవుడు ఏదైతే అబ్రహాముకి వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన భూమిలోనికి తన వారసులను తీసుకెళ్లవలసినటువంటి మోషే ఆగిపోయి ఎవరు నడిపించారండి, యెహోషువా నడిపించాడు. ఎందుకండి, కేవలము ఆయన మాటను శ్రద్ధగా వినకపోవడం చేత. సౌలును చూచిన ఇటలా కూడా అదే చెప్తున్నాడండి, అమాలేకీలను నీవు హతము చేసి వారి దానిలోనికి అంటే వారిదైన సమస్తము క్షిపింపబడినది కాబట్టి వారిలోని ఏది కూడా నీవు తీసుకోకూడదంటే ఏం చేశాడండి, పశువులలో క్రొవ్విన వాటిని ఏం చేశాడండి, బ్రతుకనిచ్చి మిగతా వాటిని చంపేశాడు. నెరవేర్చాడు, కానీ ఎలా నెరవేర్చలేదు, సంపూర్ణముగా నెరవేర్చలేదు. దేవుడిచ్చినటువంటి మాటను సంపూర్ణముగా నెరవేర్చకపోవడం చేత సౌలు తన రాజ్యాన్ని కోల్పోయాడండి. ఇంకా చెప్పాలి అంటే సౌలు కూడా కాదండి, సౌలు తర్వాత తన వారసులు చెందవలసిన దానిని వేరే వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ఎందుచేతండి, కేవలము దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినకపోవడం చేత. అర్థమవుతుంది. అదేవిధంగా మోషే ఎప్పుడైతే కనాను దేశమును మీరు వేగు చూచిరండి అని చెప్పేసి 12 మందిని పంపించినప్పుడు వాళ్ళు వచ్చి చెడ్డ సమాచారము చెప్పి జనుల హృదయాలను తెప్పరిల్ల చేసినందువలన అరే బాబు మీరు రేపు ప్రయాణమై వాగ్దత్త భూమిలోని కాకుండా అరణ్య మార్గమున మళ్ళీ తిరిగిపోండి అని దేవుడు సెలవిస్తున్నప్పుడు అక్కడ కొందరు మోషే మాట మీద తిరుగుబాటు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయులతో యుద్ధానికి వెళ్తారండి. దేవుడు మీకు తోడయ్యలేడు, మీరు వెళ్ళొద్దని మోషే చెప్పినను వాళ్ళు వెళ్ళినందువలన వాళ్ళు ఏమైపోయారండి, నశించిపోయారండి. ఎందుచేత వాళ్ళ మీద అధిపతిగా ఉన్నటువంటి మోషే యొక్క మాటను వాళ్ళు ఏం చేశారండి, వినలేదు. అంతకు ముందు రాత్రి వినలేదు, తెల్లారిన తర్వాత కూడా వినలేదు. అర్థమవుతుందండి. అంటే ఇక్కడ మాట వినుట ఎంత మంచిదో మాట వినకపోవడం కూడా అంతే చెడ్డదండి. అంటే కేవలము బండలతో వెళ్ళి మాట్లాడంటే బండతో వెళ్ళి ఆయనేమో కొట్టేశాడు. అక్కడ ఏం జరిగింది, ఆయన ఎమోషనల్ అయ్యాడా లేకపోతే ఇంకోట అనేది మనకైతే తెలియదు. కానీ ఏమండి, అక్కడ దేవుడు సెలవిచ్చినది అయితే నెరవేరలేదు, ఆయన ఏం మాట్లాడమంటే ఈయన వెళ్ళి కొట్టొచ్చాడు. ఏమండి, కార్యం జరగలేదా, కార్యం జరిగింది. కానీ ఏం కోల్పోయాడు మోషే, ఎవరినైతే నాయకత్వం వహించి వాళ్ళని వాగ్దాన భూమిలోనికి తీసుకువెళ్ళాలో ఆ వాగ్దాన భూమిలోని తీసుకువెళ్ళే బాధ్యత ఆయన నుంచి తీసివేసి వేరే వాళ్ళకి ఇవ్వబడింది. దేవుని యొక్క వాక్యము వినడము వేరు, దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా వినడము వేరండి. ఈ యొక్క దేవుని యొక్క మాటలను మీరు శ్రద్ధగా విని ఏమండి ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఏమండి అనేకులకు మాదిరికరంగా మీరు ఉందురుగాక, అనేకుల కంటే హెచ్చుగా మీరు హెచ్చింపబడదురుగాక. ఏమండి అదేవిధంగా యిర్మీయా రాసిన పత్రిక 42వ అధ్యాయంలో చూసుకుంటే కూడా 42వ అధ్యాయంలో అనేకులు వచ్చి అడుగుతున్నారండి. ఇంకను అంటే 70 సంవత్సరాల పాటు వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంతమంది ఇంకా దేశంలో నిలిచిపోతే ఆ నిలిచిపోయినటువంటి వాళ్ళు ప్రవక్త అయిన యిర్మీయా యొద్దకు వచ్చి ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాము, మేము ఇక్కడే ఉండాలా లేకపోతే వేరే చోటికి వెళ్ళాలని యిర్మీయాని అడుగుతున్నారండి. యిర్మీయా అడిగితే యిర్మీయా వాళ్ళ చెప్పినది విని దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి ఒక వర్తమానం తీసుకుని వాళ్ళ యొద్దకు వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళవద్దు, ఇక్కడే నిలిచి ఉండండి అంటే ఏమండి వాళ్ళు యిర్మీయా యొక్క మాటను వినలేదండి. వినకుండా ఎక్కడికి వెళ్ళిపోయారండి, ఐగుప్తుకి వెళ్ళిపోయారు.
ఐగుప్తుకు దేవుడు ఏం చెప్తున్నాడు, ఇక్కడే ఉండండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. వాళ్ళు ఏం, వాళ్ళు ఆ మాటని త్రోసివేశారండి. త్రోసివేసి ఐగుప్తుకు వెళ్ళారు. వాళ్ళ జీవితాలను చూసుకున్నా ఫలితము లేదండి. వారు ఏ కట్టలలో అయితే వెళ్ళకూడదని, ఏమండి ఏ దేశంలో అయితే దేవుడు ఉండమని చెప్పినటువంటి ఆ ప్రదేశంలో ఉండకుండా వేరే ప్రదేశానికి వెళ్ళారో, వాళ్ళు కూడా ఆ బంధకాల్లోకి వెళ్ళిపోయారండి. అందుకనే రాస్తున్నాడండి సొలొమోను సామెతలు చూసుకో, సామెతలు 1వ గ్రంథంలో చూసుకుంటే ఏమని ఉంటుందంటే, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము పొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగి ఇచ్చుటకును, ఎవరికి తెలివియు వివేచనయు పుట్టించుటకును. అంటే ఏంటండి, ఇప్పుడు ఉపదేశము వస్తున్నది అంటే ఉపదేశం ఏం చేస్తుందంటండి, జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇస్తుందంట. ఏమండి, తెలివి లేని వారికి తెలివి, వివేచన లేని వారికి వివేచన. ఏమండి అంటే ఏంటి, ఉపదేశం వస్తుంది అంటే ఆ ఉపదేశంలో నుండి ఏదో నీవు పొందుకుంటున్నావు, కానీ ఏం పొందుకుంటున్నావు అనేటటువంటి తెలివి మన మీకు వినేవారికి కలిగి ఉండాలి. ఈ మనిషి ఇది చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, దీనివల్ల నాకేంటి. ఏమండి, జ్ఞానం గలవారు విని పాండిత్యము వృద్ధి చేసుకుందురు, ఏమండి నీతి సూత్రములు లేనివారు నీతి సూత్రములు పొందుకుంటారంటండి. దేని వలన అంటే, ఉపదేశం వస్తుందంటే ఉపదేశం ద్వారా యవనులకు, యవనులకే కానీ ముసలోళ్ళకే కానీ ఏ వారు ఏ వయసులో ఉన్నటువంటి వారికైనాను, ఏమండి దానివల్ల ఏం చేస్తుందంటండి, కొంత ప్రయోజనము కలుగుతుంది. ఆ ప్రయోజనం, అరే బాబు నేను ఈరోజు వెళ్ళాను, ఈరోజు నేను విన్నాను, ఏం విన్నాను అనేది అనేది తెలియాలి. ఏదో వెళ్ళామా అంటే కుదరదండి. వెళుతున్నాము అంటే ఎలా వెళ్తున్నాము, సిద్ధపాటు మందిరానికి వెళ్ళేటప్పుడు సిద్ధపాటు చాలా అవసరం అండి. వెళ్ళాము, ఏం వింటున్నాము, ఈరోజు నీతి సూత్రాలను పొందుకున్నామా, పాండిత్యాన్ని వృద్ధి చేసుకున్నామా, తెలివిని కలిగించుకున్నామా, బుద్ధిని కలిగించుకున్నామా, ఏది పోయేదో ఒకటి పొందుకుని తిరిగి రావాలండి. అందునిమిత్తమే మనం కొడుకుంటున్నామండి. అలాగే మనం చూసుకుంటే రాజైన సొలొమోను కూడా అండి, దేవుడైన యెహోవా మాట, దేవుడైన యెహోవా 2 మార్లు ప్రత్యక్షమై ఆయనకి, అరే బాబు నీవు విగ్రహాల దగ్గరికి వెళ్ళొద్దురా బాబు, నా తట్టు తిరుగు అని చెప్పినా కూడా ఏమండి ఆయన వినల. అంటే ఏం చేశాడండి, దావీదు అంతటి మహాభక్తునికి పుట్టినటువంటి కుమారుడైన సొలొమోను సైతము దేవుడు ఆయనకి 2 మార్లు ప్రత్యక్షం, అరే బాబు నీవు నడుస్తున్నటువంటి మార్గం సరైనది కాదు, నా వైపు నువ్వు తిరుగుమని చెప్పినప్పటికీ కూడా ఆయన తిరగలేదండి. అంటే ఏంటండి, ఆయన కూడా సొలొమోను కూడా యెహోవా యొక్క మాటను శ్రద్ధగా వినలేదండి. అర్థమవుతుందండి. ఇలా మనం చూసుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు ఉన్నాయండి. రెహబాముని చూసుకుందామండి. సొలొమోను యొక్క కుమారుడైనటువంటి రెహబాము కూడా జనులు అతని వద్దకు వచ్చి, నీ తండ్రి మా మీద అనేకమైనటువంటి బరువులను మోపి ఉన్నాడు, నీవు ఆ బరువులను తేలిక చేసిన, నీవు ఆ యొక్క బరువు నీ తండ్రి మోపినటువంటి, మీ తండ్రి మా మీద మోపినటువంటి బరువులను తేలిక చేసిన ఎడల మేము నీ తండ్రికి దాసులమైనట్టు నీకును దాసులమై ఉందని చెప్తే ఏమండి, మీరు వెళ్ళి నా దగ్గరికి మరలా 3 దినములకు రండి అని చెప్పి, ఆ 3 దినములకు వాళ్ళు వస్తే ఆయన ఏం చెప్తున్నాడండి, నా తండ్రి నడుము కంటే నా చెటికన వేలు పెద్దది అంటున్నాడండి. నా తండ్రి మీ మీద ఇన్ని బరువులు మాత్రమే మోపాడు, నేను ఇంకా వాటిని ఏం చేస్తానంటున్నాడండి, తేలిక చేయమని వాళ్ళు అడిగితే నేను ఇంకా అధికం చేస్తాను, అధికమైన బరువులు మీ మీద మోపుతాను అని చెప్పి ఏంటండి ఏం చేశాడండి, నెరవేర్చలేదండి. మీరు చూస్తే మన దేవుడైన యెహోవా మందసం ఉండేన్న ప్రదేశాన్ని అతి పరిశుద్ధం అంటున్నాడు. అతి పరిశుద్ధమైన స్థలంలో ఏమంటుందండి, మందసం ఉంటుంది. ఆ మందసం మీద ఏముందంటండి, కరుణాపీఠము. అంటే దేవుడు దేని మీద ఆసీనై ఉంటున్నాడండి, కరుణ అనే పీఠం మీద ఆసీనై ఉంటున్నాడు. వాళ్ళు వచ్చి, అరే బాబు మమ్మల్ని కరుణించు అని అడిగితే ఈయన ఏం చేస్తున్నాడండి, రేవం కరుణను తీసివేసి ఇంకొక దాన్ని పెడుతున్నాడు. అంటే దేవుణ్ణి ఆధారం చేసుకుంటున్నాడా, దేవుణ్ణి తీసివేశాడా. కాబట్టి రెహబాము, సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము, లేక దావీదు మనవడైనటువంటి రెహబాము ఎప్పుడైతే ఆ కరుణను పక్కన పెట్టాడో, అంటే దేవుణ్ణి పక్కన పెట్టాడో, 12 గోత్రాలను ఎలవలసినటువంటి వాడు ఏమండి
ఒక గోత్రం మిగిలింది, పది వేరే వాళ్ళు తీసుకున్నారండి. పది గోత్రాలు అలా చేతి అతని చేతిలో నుండి వెళ్ళిపోయినాయి. ఒక ఎందుకండి, కన్నికర తాను న్యాయం జరిగించినటువంటి వాడు, తన ప్రజల ఎడల న్యాయం జరిగించవలసిన వాడే అన్యాయమును జరిగించడానికి సిద్ధపడుతుండగా దేవుడు తాను న్యాయం పక్షంగా ఉంటాడు కాబట్టి ఎప్పుడైతే రెహబాం న్యాయాన్ని విడిచిపెట్టేశాడో, కరుణను విడిచిపెట్టేశాడో, పక్కన పెట్టేశాడో, దేవుడు రెహబామును కూడా పక్కన పెట్టేశాడండి. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. ఏమండి, దేవుడు మాటను శ్రద్ధగా విందాం. దేవుని యొక్క మాటను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన చేసి మనము మన జీవితాలను ఇక్కడ ఈ భూమి మీదను రాబో కాలంలో ఆయనతో కూడా ఈ భూమి మీద ఉండడానికి మార్గం సిద్ధపరచుకుందాం. ఏమండి, ప్రార్థించుకుందాం అండి. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశక్తి సంపూర్ణ వెందేవా, ఎంతమంది అయితే ఈ రోజున ఈ నీ మాటలు విని ఉన్నారో నాయన నా తండ్రి, వారందరినీ ప్రభువా తండ్రి ప్రభువా నాయన జ్ఞానములోను వివేచనల్లోను తెలివిలోను ప్రభువా తండ్రి ప్రభువా నాయన నీతి సూత్రాలు పొందుకోవడానికి పాండిత్యం వృద్ధి చేసుకోవడానికి వారిని మీరు లేవనెత్తి వారి హృదయాలలో ఈ మాటలు నాటబడి మంచి భూమిలో విత్తబడిన విత్తనముల వలె ఈ మాట నీ మాటలు నాటబడి 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా ఫలించి కృపను ధనయత వారికి దయచేయమని పెట్టినా తండ్రి. ఈ వేసిన ప్రార్థి తండ్రి ఆమెన్. ఎవరెవరైతే ఈ కార్యక్రమం వీక్షించినటువంటి ఎవరెవరికైతే ఏ బలహీనతలు ఉన్నాయో, ఏమండి, ఒళ్ళు నొప్పులే కానీ, కీళ్ళ నొప్పులే కానీ, మెడ నొప్పులే కానీ, ఎక్కడెక్కడైతే మీకు బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతల దగ్గర పెట్టుకోండి. ఒళ్ళంతా నొప్పులు అంటే తలమీసే పెట్టుకోండి. ఏమండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశక్తి సంపూర్ణ దేవా, అద్భుత కరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచన కర్త, త్రియేక దేవ, ఆది సంభూతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, నీకు వందనములు. వేలాది దూత గాన ప్రతి గానం చేతని తెంపు సుద్దింపబడినటువంటి వాడా, అనుబాడవును ఉన్నబాడవునైనటువంటి దేవా, లేని వాడిని ఉన్నవాటిగా పిలిచేవాడవైనటువంటి దేవా, కృపాసత్య సంపూర్ణుడమైనటువంటి తండ్రి, ఇదిగో నా తండ్రి ప్రభా నాయన, ఈ ఉదయకాల సమయంలో పరమతన్ తండ్రి ప్రభా నాయన, నీ బిడ్డలు పరమతన్ తండ్రి ప్రభా నాయన, ఎక్కడెక్కడైతే కూడి పరమతండి ఈ యొక్క ఈ నీ మాటలు వింటున్నారో పరమతన్ తండ్రి ప్రభా నాయన, నీ మాటలు వెళ్ళట ఒట్టుతోడనే పరమతన్ వెలుగలుగుతుందని మీరు శ్రవించుండగా ఆ యొక్క వాక్యం ప్రకారం పరమతన్ తండ్రి ప్రభా నాయన, ఈ బిడ్డలకు పరమతన్ తండ్రి ప్రభా నాయన లోనికి మీ యొక్క వెలుగు వెళ్ళి పరమతన్ తండ్రి ప్రభా వారి బలహీనతలన్నింటినీ, వారి రుగ్మతల అన్నింటినీ ప్రభుత్వం తండ్రి ప్రభా వారి నుండి దూరం చేయునుగాక. వారు ప్రభుత్వం తండ్రి ప్రభా నాయన నాయన బలవంతులై ప్రభుత్వం తండ్రి ప్రభా నీ సన్నిధిలో ఆనందించి ప్రభుత్వం తన గంతులైనట్లు వారందరినీ మీరు లేవనెత్తి సకల ఘనత మహిమా ప్రభావం మీరే పొందుకోనమని ఏసునాలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను ప్రభుత్వం తండ్రి. ఆమేన్.